థంబ్నైల్ డిజైనర్గా ఎలా ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు థంబ్నైల్స్ క్రియేట్ చేసి, మీకు ఇప్పటివరకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా థంబ్నైల్స్ గురించి, డిజైన్ చేయడం గురించి ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు బిగినర్ అయినా, మీకు ఆల్రెడీ డిజైనింగ్ నాలెడ్జ్ వచ్చి ఎలా ఎర్న్ చేయాలో తెలియకపోయినా, ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను రీసెంట్గానే ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఒక థంబ్నైల్ క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ ఒకే ఒక థంబ్నైల్కి నేను 3000 రూపీస్ ఎర్న్ చేశాను. ఒకే ఒక థంబ్నైల్. మీరు నా ఛానల్లో ఉన్న థంబ్నైల్స్ అన్నీ చూసినట్టయితే కూడా అంటే కొంత అపీలింగ్గా అనిపిస్తాయి, అంటే రీసెంట్గా నేను చేసేవన్నీ కూడా, ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్తో నాకైతే వచ్చింది థంబ్నైల్స్ డిజైన్ చేయడం అనేది. కాబట్టి నాకు అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు వాళ్ళకి థంబ్నైల్స్ చేసేమని. నేను మ్యాక్సిమం చేయను, బట్ ఎవరైనా నాకు తెలిసి ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే నేను చేస్తాను. సో అలా డిజైన్ చేసి నేను అంటే చాలా వరకు ఎర్న్ చేశాను అప్పుడప్పుడు డిజైన్ చేస్తూనే. బట్ థంబ్నైల్ డిజైనర్గా ఎలా ఎర్న్ చేయొచ్చని మాత్రం ఇది మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ జనరల్గా మనం ఒక అసంప్షన్ కోసం ఫీవర్ ల్యాండ్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే మీరు చూడొచ్చు ఎంత చార్జ్ చేస్తున్నారు ఒక థంబ్నైల్కి అని. సో 2000 చార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు, 1000 చార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఈవెన్ 8000 అంటే ఆల్మోస్ట్ $100 చార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాగా అంటే మంచి ప్రైసే చార్జ్ చేస్తారు, అది థంబ్నైల్ క్వాలిటీ బట్టి ఉంటుంది అఫ్కోర్స్. బట్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి చాలా వరకు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆఫర్ చేసే వాళ్ళందరికీ కూడా రేటింగ్స్ చాలా ఉన్నాయి, అంటే కొంతమందికి 1000s కూడా ఉన్నాయి. అంటే అంతమంది వాళ్ళ దగ్గర సర్వీసెస్ ఆల్రెడీ తీసుకున్నారని కూడా. సో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఫీవర్ అనే కాదు, మీరు అప్వర్క్ అని ఇంకో ప్లాట్ఫామ్ ఉంటుంది, లింక్డ్ఇన్లో కూడా మీరు అడ్వర్టైజ్ చేయొచ్చు, గమ్రోడ్ లాంటి ప్లాట్ఫామ్స్లో చేయొచ్చు, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేయొచ్చు. చాలా వేస్ ఉన్నాయి థంబ్నైల్స్ని సెల్ చేసి మనీ ఎర్న్ చేయడానికి. బట్ నేను మీకు ప్రైజింగ్ అజంప్షన్ ఎలా ఉంటుంది తెలియడానికి అయితే ఇది ప్లాట్ఫామ్ అయితే చూపించాను. ఇది క్రియేట్ చేయడం కూడా ఈజీ. ఇన్ జనరల్గా మీరు క్యాన్వా ఓపెన్ చేస్తే మీకు యూట్యూబ్ థంబ్నైల్ టెంప్లేట్స్ ఉంటాయి, మల్టిపుల్ టెంప్లేట్స్ ఉంటాయి. ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేయొచ్చు. లేదా ఇదేంటంటే ఒకటి, థంబ్నైల్స్ చేసే కొద్దీ మీరు ఎక్స్పర్టీస్ని పొందుతారు ఇన్ జనరల్గా. సో నేను కూడా థంబ్నైల్స్ క్రియేట్ చేస్తుంటాను. బట్ నేను స్టార్టింగ్ నేను క్యాన్వాలోనే స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను క్యాన్వాలోనే చేస్తున్నాను. బట్ స్టిల్ ఏంటంటే నేను ఈ మిడ్జర్నీ అని ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి థంబ్నైల్ ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉండేలా చేస్తున్నాను. మీరు బిగినర్గా ఇలా స్టార్ట్ చేసినా కూడా జస్ట్ అన్ని ఎడిటబుల్గా ఉంటాయి క్యాన్వాలో. సో వాళ్ళు ఇచ్చే ప్రతి టెంప్లేట్స్ కూడా మీరు ఇలా ఎడిట్ చేసి అంటే ఎలా మీరు కొన్ని ఒక పోర్ట్ఫోలియో అయితే రెడీ చేసుకోండి, కొన్ని థంబ్నైల్స్ క్రియేట్ చేయండి. ఎలా చేస్తారు, దీనికి ఒక ట్రిక్ కూడా ఉంది. ఎవరైనా యూట్యూబర్ ఉన్నారు, వాళ్ళకి థంబ్నైల్స్ మీరు ఆఫర్ చేయాలనుకున్నారు, ఏం చేస్తారంటే మీరు వాళ్ళ ఎగ్జిస్టింగ్ థంబ్నైల్స్ ఉన్నాయి కదా, వాటిని రీడిజైన్ చేయండి. అంటే మీరు ఈ క్యాన్వా యూస్ చేసి సో దానికి మీరు కాన్సెప్ట్ యాడ్ చేసి సో ఇలా ఉంటే బాగుంటుంది అంటే రీడిజైన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డిఎం చేయండి, మీ థంబ్నైల్స్ నేను ఇలా రీడిజైన్ చేశాను, మీకు నచ్చితే నా సర్వీసెస్ తీసుకోండి, నేను ఇంకా నుంచి మీకు డిజైన్ చేస్తాను. అంటే అది మీరు చూపించి ఇంక నుంచి నా థంబ్నైల్ సర్వీసెస్ మీరు తీసుకోండి అని అయితే మీరు ఆఫర్ చేయొచ్చు. ఈ వేలో అంటే ఎవరైనా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను చేసిన థంబ్నైల్స్ కూడా నేను కొంచెం చూపిస్తాను, నేను ఏ టైప్లో చేస్తున్నానని కూడా మీకు. సో బేసిక్గా నేను మిడ్జర్నీ యూస్ చేస్తాను, అలానే అంటే జస్ట్ నా ఇమేజెస్ కోసమని. బట్ నేను మ్యాక్సిమం అన్ని క్యాన్వాలోనే చేస్తాను చాలా థంబ్నైల్స్ వరకు. మీరు చూసినట్టయితే నేను చాలా అంటే మంచి థంబ్నైల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవేంటంటే మన ఎక్స్పీరియన్స్ వెళ్ళే కొద్దీ మనం బెటర్ అవుతూ ఉంటాం థంబ్నైల్ డిజైన్ చేయడంలో. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే మీరు చేస్తూ ఉంటే మీకు ఒక్కొక్క టెక్నిక్స్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, తెలిసే కొద్దీ మీరు కొంత ఎక్స్పర్టైజ్ని పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరైనా కూడా థంబ్నైల్స్ డిజైన్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మీకు క్యాన్వా ట్యూటోరియల్ సపరేట్గా కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఆల్రెడీ ప్లాన్లో అయితే ఉన్నాను క్యాన్వా ట్యూటోరియల్ ఒకటి చేయాలి నీట్గా అని చెప్పి, అది థంబ్నైల్స్ కావచ్చు అన్నీ కవర్ చేస్తాను. మీరు కామెంట్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పండి, నాకు కొంత మోటివేషన్ వస్తుంది అది కొంత ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి కూడా. బట్ ఇలా అయితే మీరు థంబ్నైల్స్ యూజ్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక వేయబుల్ ఆప్షన్ అండ్ ఈజీ ఆప్షన్ కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరైనా కూడా థంబ్నైల్ డిజైనర్ అవ్వచ్చు ఈ రోజుల్లో, అంటే ఈ క్యాన్వా అండ్ టూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద కష్టమైన ఛాలెంజింగ్ థింగ్ అయితే ఏం కాదు. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఏదైనా స్పెసిఫిక్ థింగ్ గురించి నేను వీడియో చేయాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను.